వెల్కమ్ టు శ్రీ అను పబ్లికేషన్స్. టుడే వీఆర్ గోయింగ్ టు టేక్ ద కాన్సెప్ట్ ఆఫ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. బిఫోర్ గోయింగ్ టు టేక్ ద కాన్సెప్ట్ ఆఫ్ పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, వీ నీడ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద సిలబస్ రిగార్డింగ్ ది పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. సిలబస్ రిగార్డింగ్ ద పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్ హియర్ First, we have to understand, before going that, I am Chandrasekhar and working with Sri Anu Publications, which is useful for your explanation in the pedagogical concepts. Let us see the index of the mathematics. మ్యాథమెటిక్స్ ఇండెక్స్ని మనం ఒకసారి చూసినట్లయితే, మ్యాథమెటిక్స్ బోధన అభ్యసన శాస్త్రం, మనం గతంలో నుంచి చాలాసార్లు స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ కోసం ప్రిపేర్ అవుతున్న బుక్ని, అప్డేట్ చేసినటువంటి బుక్ని మీరు గమనించి ఉంటారు. తెలుగు అకాడమీలో ఉన్న మోస్ట్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ వీఆర్ ట్రాన్స్లేటెడ్ అండ్ మోస్ట్ ఆఫ్ ద యూజ్ఫుల్ థింగ్స్ ఫ్రమ్ ది రిఫరెన్స్ బుక్స్ ఆల్సో గివెన్ ఇన్ దిస్ బుక్. సో ట్రై టు పర్చేజ్ అవర్ శ్రీ అను పబ్లికేషన్స్ బుక్స్ ఇన్ ది మార్కెట్ విచ్ ఆర్ అవైలబుల్ ఇన్ ది మార్కెట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ వీ హ్యావ్ కంప్లీట్ వీడియో సెషన్స్ రిగార్డింగ్ ద పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్. ఈ గురుకులాలకు సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ పెడగాజీకి సంబంధించినటువంటి కాన్సెప్ట్స్ అన్నీ కూడా మనము యాప్లో తయారు చేసి ఉంచాము. వీడియోస్, ఈ రికార్డెడ్ వీడియోస్ని పర్చేజ్ చేసుకోండి, అలాగే తప్పనిసరిగా మన బుక్స్ని కూడా పర్చేజ్ చేసుకోండి. మార్కెట్లో బుక్స్ అవైలబుల్గా ఉన్నాయి. బుక్స్ మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం చక్కగా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో, అకాడమీ లాంటి టెక్స్ట్ బుక్స్లో డిఫికల్ట్ లాంగ్వేజ్ మనం ఈజీ సింప్లిఫై చేసి ఇవ్వడం జరిగింది. సో మనం ఒకసారి పెడగాజీ ఆఫ్ మ్యాథమెటిక్స్, మ్యాథమెటిక్స్ పెడగాజీ రిగార్డింగ్ గురుకులాలకు సంబంధించి మనం ఒకసారి పరిశీలన చేసినప్పుడు, దేర్ ఆర్ మేజర్ 10 టాపిక్స్ ఆర్ హియర్ వీ హ్యావ్ 10 టాపిక్స్, 10 టాపిక్స్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్. దిస్ వన్ నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఇట్స్ హిస్టారికల్ డెవలప్మెంట్. సో హియర్ వాట్ డూ యూ మీన్ బై మ్యాథమెటిక్స్? ఇన్ ద ఫస్ట్ చాప్టర్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్? హౌ ఇట్ కొరిలేట్స్ విత్ అదర్ సబ్జెక్ట్స్? వాట్ ఆర్ ద డిఫరెంట్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ మ్యాథమెటిక్స్ డెఫినిషన్స్? అపార్ట్ ఫ్రమ్ ద డెఫినిషన్స్ వీఆర్ గోయింగ్ టు గివ్ ద ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ద డిఫరెంట్ మ్యాథమెటిషియన్స్ అండ్ జనరల్ persons regarding the definitions and ideas of mathematics. And finally, we are going to discuss about the historical aspects. ఇక్కడ మనము మ్యాథమెటిక్స్ తాలూకా ప్రాథమిక అంశాలు అంటే నిర్వచనము, ఎక్కడ నుంచి ఆ పదాలు వచ్చినాయి, ఆరిజిన్ ఆఫ్ ది వర్డ్, దీంతోపాటు సెకండ్ ఏరియాలో డిఫరెంట్ మ్యాథమెటీషియన్స్, అలాగే డిఫరెంట్ సైంటిస్ట్స్ కానీ లేదా మ్యాథమెటీషియన్స్ కానీ ఇచ్చినటువంటి నిర్వచనాలు, వాటితో స్వభావానికి సంబంధించినటువంటి కొన్ని విషయాలు. దోస్ థింగ్స్ విల్ బి ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ మ్యాథమెటిక్స్. లేటర్ ఆన్ ఇన్ ది హిస్టారికల్ డెవలప్మెంట్. హిస్టారికల్ డెవలప్మెంట్ మీన్స్ హియర్ వీఆర్ గోయింగ్ టు గివ్ some of the persons who worked made so many contributions in mathematics. Mathematics meeda contribute chesinaatvanti western mathematicians evaru, mathematics contributions lo unnaatvanti indian mathematicians evaru, vaalla gurinchinaatvanti samacharanni manamu nature of mathematics and its historical development lo chustam. Historical development lo western mathematics, natural mathematics and the usage of mathematics in our డైలీ లైఫ్లో మ్యాథమెటిక్స్ యూసేజ్ ఏ విధంగా ఉంది, ఆ అంశాలను గురించి నేర్చుకుంటాము. నెక్స్ట్ వీ హ్యావ్ స్కూల్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్. కొన్ని గణితాన్ని సంబంధించినటువంటి వాదాలు ఉన్నాయి, ఆ వాదాలకి సంబంధించినటువంటి అంశాలను కూడా మనం నేర్చుకుంటాం. దానితో పాటుగా మనము డిఫరెంట్ మ్యాథమెటిక్స్ హిస్టరీతో కలిపి చదవడం వల్ల వై టు స్టడీ ద మ్యాథమెటిక్స్ విత్ ద హెల్ప్ ఆఫ్ ఇట్స్ హిస్టరీ, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద టీచర్, హౌ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ ద చిల్డ్రన్ అండ్ సమ్ మోర్ కోటేషన్స్ ఆన్ దిస్. డబ్ల్యూసి గ్లాసర్, డి స్టాండర్డ్ ఇట్లాంటి వాళ్ళు ఇచ్చినటువంటి కోటేషన్స్ను కూడా మనం దీంట్లో పరిశీలిస్తాము. సో దిస్ ఈస్ ద నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్. నేచర్ ఆఫ్ మ్యాథమెటిక్స్లో ఈ అంశాలను మనం పరిశీలిస్తాం. నెక్స్ట్ వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఇట్ ఈస్ అన్ ఎలాబరేటెడ్ కాన్సెప్ట్, ఇది ఒక పెద్ద అంశము, ఇది ఒక మంచి అంశము. సో మెనీ బిట్స్, గురుకులాస్లో అయితే చాలా బిట్స్ వచ్చే
అవకాశం, స్కోప్ ఉన్నటువంటిది. వాల్యూస్, సో వాట్ ఆర్ ద డిఫరెంట్ వాల్యూస్ డెవలప్డ్ వైల్ లెర్నింగ్ ది మ్యాథమెటిక్స్, గణితాన్ని నేర్చుకున్నప్పుడు ఎలాంటి విలువలు అభివృద్ధి చెందుతాయి అనేటువంటి అంశము. అలాగే వాట్ యు మీన్ బై ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్ ఆఫ్ లెర్నింగ్ మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ లెర్నింగ్లో ఎయిమ్స్ అంటే ఏంటి, ఆబ్జెక్టివ్స్ అంటే ఏంటి, స్పెసిఫికేషన్స్ అంటే ఏంటి, బ్లూమ్స్ టాక్సానమీ దానికి సంబంధించినటువంటి అంశాలు, డిఫరెంట్ అచీవ్మెంట్స్ అందులో ఉండేటువంటి విభిన్న అంశాలతో పాటు మనం చివరిగా దీంట్లో అకాడమిక్ స్టాండర్డ్స్ అనేటువంటి అంశాన్ని మొత్తంగా స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో వాల్యూస్, ఎయిమ్స్, ఆబ్జెక్టివ్స్, స్పెసిఫికేషన్స్, గోల్స్, బ్లూమ్స్ టాక్సానమీ, అకాడమిక్ స్టాండర్డ్స్ అండ్ ఎగ్జాంపుల్స్ ఫర్ ద ఈచ్ కేస్ అండ్ దోస్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్. ఫైనలీ విల్ డిస్కస్ అబౌట్ ద క్రిటిసిజం ఆన్ ది బ్లూమ్స్ టాక్సానమీ. బ్లూమ్స్ టాక్సానమీకి సంబంధించినటువంటి అంశాలు కూడా మన పుస్తకంలో ఉన్నాయి అన్ని డీటెయిల్డ్గా. సో దీనితో పాటుగా మనం పుస్తకంలో ఉన్నటువంటి అంశాలను కూడా మీరు ఈ వీడియోస్తో పాటు తీసుకొని పర్చేజ్ చేసుకొని రెండు అంశాలని కోఆర్డినేట్ చేసుకొని చదువుకోగలిగితే 100% మనం జాబ్ సాధించే అవకాశం ఉంటుంది. మీకు అందరూ తెలిసిన విషయమే, అయినా మరొకసారి చెప్తున్నాను, ఎప్పుడైతే మనము మ్యాథమెటిక్స్ పెడగాజీకి సంబంధించి కంటెంట్ని పరిశీలించినప్పుడు కానీ, జనరల్ స్టడీస్ని పరిశీలించినప్పుడు కానీ 100కి 95, 96, 97 వచ్చే అవకాశం లేదు. మా స్టూడెంట్స్, నేను చెప్పిన హైదరాబాద్లో ఎన్నో బ్రాంచెస్లో కోచింగ్ చెప్పాను నేను, నా స్టూడెంట్స్కి 95 అబోవ్ వచ్చినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అంటే స్కోప్ చాలా తక్కువ ఉంది, 10 చాప్టర్లే, ఒకే బుక్కే. ఇఫ్ యు ఆర్ ద సీరియస్ ప్రిపరేటర్, మీకు స్టాండ్ బైగా ఉండి మీకు ఉద్యోగం తెప్పించే ఏకైక సబ్జెక్ట్ పెడగాజీ అని నేను గర్వంగా చెప్పగలను. అండ్ చైల్డ్ డెవలప్మెంట్, సైకాలజీ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ ఇన్ మ్యాథమెటిక్స్, సో దిస్ ఈజ్ ద 3rd చాప్టర్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు సైకాలజీ. సైకాలజీకి సంబంధించినటువంటి అంశాలను మనం ఇందులో పొందుపరుచుకుంటాము. ప్రధానంగా చైల్డ్ డెవలప్మెంట్లో గ్రోత్, డెవలప్మెంట్, మెచ్యురేషను, వాటితో పాటు జీన్ పియాజే తీరము, జెరోమ్ బ్రూనర్ తీరము, అలాగే దీంట్లో ప్రధానంగా మనకు వచ్చేవి ఏంటంటే డెవలప్మెంటల్ స్టేజెస్. ఈ డెవలప్మెంట్ స్టేజెస్ తర్వాత ఎరిక్ ఎరిక్సన్ ఒక సైకోసోషల్ డెవలప్మెంటల్ థియరీ, దీంతో పాటుగా మనము 3 levels and 6 stages ఆఫ్ మోరల్ డెవలప్మెంట్ అకార్డింగ్ టు ద లారెన్స్ కోల్బర్గ్ చెప్పినటువంటి థీరమ్స్, జీన్ పియాజే, లారెన్స్ కోల్బర్గ్, ఎరిక్సన్ థీరమ్స్ మనం దీంట్లో కవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్ బై ఎలిజబెత్ హెర్లాక్, ఇట్లాంటి అంశాలన్నింటినీ వాటితో పొందుపరిచిన అంశాలని చైల్డ్ డెవలప్మెంట్లో మనం ఒక భాగంగా ఇచ్చున్నారు. ఇది కూడా ప్రధానమైన యూనిట్, ఎక్కువగా ఇది సైకాలజీతో లింక్ అయి ఉంటుంది కాబట్టి దీన్ని సైకలాజికల్ ఆస్పెక్ట్లో చదువుకోవాలి. నెక్స్ట్ వచ్చేది ఏంటంటే మనకి 4th one, మ్యాథమెటిక్స్ కరికులం. సో కరికులం అంటే మనందరికి తెలుసు, కరికులం ఈజ్ నథింగ్ బట్ ద ఆస్పెక్ట్స్ ఆర్ కంటెంట్ టు బి టాట్, ఏది బోధించాలో, ఆస్పెక్ట్స్ టు బి లెర్న్, ఏవి నేర్చుకోవాలో అదే కంటెంట్ అవుతుంది, కరికులం అవుతుంది. దానితో పాటు సిలబస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది, కరికులంకి నిర్వచనాలు ఉంటాయి, కరికులం ఆరిజిన్, ఈ కాన్సెప్ట్స్ అన్నీ నేర్చుకుంటాం. దీనితో పాటు డిఫరెంట్ కమిటీస్, కమిషన్స్, అవి ఇచ్చినటువంటి సజెషన్స్, వాటి గురించి నేర్చుకుంటాం. ఆర్గనైజేషన్, ప్రిన్సిపల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ కరికులం, ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ కరికులం, ఈ అంశాలను పొందుపరచడం జరుగుతుంది. ఈ ఆర్గనైజేషన్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశాలను కూడా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. సిలబస్ ఉంటుంది, అందులోనే కరికులం కూడా అందులోనే భాగంగా ఉంటుంది. ఈ అంశాలన్నీ కూడా మనము దీంట్లో కరికులంలో భాగంగా నేర్చుకుంటాం. నెక్స్ట్ అప్రోచెస్, ఇది కూడా ఒక బ్రాడ్ కాన్సెప్ట్. ఇది మొత్తం ఇప్పుడు కొత్త అకాడమీ బుక్లో ఉన్న అంశాలను పొందుపరిచాము, పాత అకాడమీలో ఉన్న అంశాలను కూడా స్పృశించాం. రెండు అంశాలను కోఆర్డినేట్ చేసుకొని చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం ప్రధానంగా ఈ రెండు అంశాలని కోఆర్డినేట్ చేసుకోవాల్సినటువంటి అంశాలు ఉంది. ప్రీవియస్ మెథడ్స్, కన్వెన్షనల్ మెథడ్స్ మీద ఆధారపడినప్పుడు ఆ సిద్ధాంతాలని వాటిలో దృష్టి పెట్టుకొని చదువుకోవాలి. అప్రోచ్ అంటే ఏంటి, మెథడ్ అంటే ఏంటి, టెక్నిక్ అంటే ఏంటి, స్ట్రాటజీ అంటే ఏంటి, దోస్ థింగ్స్. తర్వాత దీంట్లోనే మళ్ళీ జీన్ పియాజే ఉంది కాబట్టి అక్కడ చదువుకునేదే చదువుకోవాలి. జీన్ పియాజే, డేవిడ్ పాలసబల్ థీరీ అండ్ జెరోమ్ బ్రూనర్ థీరీస్ ఒకసారి చదవాలి. తర్వాత కన్స్ట్రక్టివిజం, కన్స్ట్రక్టివిస్ట్ ప్రిన్సిపల్స్ గురించి అధ్యయనం చేయాలి. హియర్ యూఆర్ గోయింగ్ టు స్టడీ అబౌట్ ద మెథడ్స్ ఆఫ్ టీచింగ్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ టీచింగ్, డ్రిల్ వర్క్, ఓరల్ వర్క్, సచ్ టెక్నిక్స్ అండ్ మెథడ్స్ ఆఫ్ టీచింగ్, దోస్ థింగ్స్ విల్ బి డిస్కస్డ్ హియర్. మే ఇండక్టివ్, డిడక్టివ్, అనలైటికల్, సింథటిక్, అట్లాంటి బేసిక్ మెథడ్స్ కూడా నేర్చుకోవడం అనేటువంటి దీంట్లో జరుగుతుంది. సో దిస్ ఈస్ ద 5th చాప్టర్ విచ్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ గెటింగ్ మోర్ మార్క్స్ ఇన్ గురుకులాస్.
గురు క్లాస్లో ఈజీగా మార్కులు ఒక మంచి సబ్జెక్టు. దేర్ మైట్ బి ఎ లిటిల్ బిట్ కన్ఫ్యూజన్ ఇన్ వాల్యూస్ ఎయిమ్స్ అండ్ ఆబ్జెక్టివ్స్ టాపిక్, బట్ హియర్ ఈజ్ నో కన్ఫ్యూజన్. ఓన్లీ ఇఫ్ యూ సిట్ బ్యాక్, రిలాక్స్, లిజన్ అవర్ వీడియో సో దట్ యూ కెన్ ఈజీలీ గెట్ ది మార్క్ విథౌట్ మిస్సింగ్ ఎనీ కాన్సెప్ట్. ఒక్కసారి చూస్తే చాలు మన మార్కులు వచ్చేది, మంచి ఈజీ టాపిక్ అది. తర్వాత నెక్స్ట్ ఏంటంటే ప్లానింగ్ ఫర్ ఎఫెక్టివ్ ఇన్స్ట్రక్షన్ ఇన్ మ్యాథమెటిక్స్. సో ఏ వితౌట్ వర్కౌట్ యువర్ ప్లాన్ అండ్ ప్లాన్అవుట్ యువర్ వర్క్ అండ్ వర్కౌట్ యువర్ ప్లాన్ అంటారు. మనం ప్లానింగ్ లేనిది ఏ పని చేయలేము. చక్కగా ఆలోచించడం తెలివైన పని, మరి చక్కగా దాన్ని అనుసరణలోకి తీసుకురావడం ఇంకా తెలివైన పని అంటాడు మాల్కమ్ స్కోర్స్. అతను వల్ల మనం మంచి ప్లానింగ్ని ఏర్పాటు చేసుకోవాలి. సో టీచర్ అనేవాడికి ప్లాన్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. సో డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి ఇందులో. ఏమేమి ఉంటాయి మీకు తెలుసు కదా, ఇయర్ ప్లాన్, దీన్ని మనం యాన్యువల్ ప్లాన్ అంటాం, ఇయర్ ప్లాను, యూనిట్ ప్లాను, లెసన్ ప్లాను, పీరియడ్ ప్లాను, ఈ అంశాలకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ టాపిక్ సిక్స్త్ టాపిక్లో కవర్ అవుతుంది. దీంతోపాటు డిజైనింగ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్, ఇక్కడ మనం ఎడ్గర్ డేల్ కోన్ నేర్చేసుకుంటాం. మామూలుగా అది టీఎల్ఎంలో చెప్తారు, కానీ నేర్చుకునేది మాత్రం ఎడ్గర్ డేల్ కోన్ ఆఫ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ సంబంధించినటువంటి అంశాలు ఇందులో పొందుపరచడం జరిగింది. నెక్స్ట్ లెర్నింగ్ రిసోర్సెస్, లెర్నింగ్ రిసోర్సెస్, డిజైనింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, దీన్ని మనం సాధారణంగా సాధారణ పరిభాషలో మీరు ఏమని పిలుస్తారు, వాట్ యూ కాల్ దిస్ యాజ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, టీఎల్ఎం. లెర్నింగ్ రిసోర్సెస్ మీన్స్ హియర్ లైబ్రరీ, ఏ లాబొరేటరీ, మ్యాథమెటికల్గా మనం ఉపయోగించే ఎక్విప్మెంట్స్, డివైజెస్, అపరేటస్, ఇవన్నీ కూడా లెర్నింగ్ రిసోర్సెస్. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ద లెర్నింగ్ రిసోర్సెస్. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్, దీంట్లో భాగంగా మనము కొన్ని బోర్డ్స్, సో క్లాసిఫికేషన్ ఆఫ్ టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ నేర్చుకుంటాం. ఈ క్లాసిఫికేషన్ తర్వాత మనము కొన్ని బోర్డ్స్ గురించి నేర్చుకుంటాం, బ్లాక్ బోర్డ్, పెగ్ బోర్డ్, జియో బోర్డ్ ఇలాంటివి, గ్రిడ్ పేపర్ గురించి నేర్చుకుంటాం. తర్వాత మనము మ్యాథ్స్ కిట్లో పొందుపరిచినటువంటి మ్యాథ్స్ కిట్లో ఉన్నటువంటి అంశాల గురించి కూడా నేర్చుకోవడం అనేటువంటి జరుగుతుంది. ఇండివిడ్యువల్గా ప్రతి టాపిక్ సంబంధించినటువంటి వీడియోలు చేస్తున్నాము. మన వీడియోని తప్పనిసరిగా పర్చేజ్ చేయండి. పర్చేజ్ చేసిన తర్వాత మన బుక్స్ను కూడా పర్చేజ్ చేసుకుంటే రెండింటిలోని కోఆర్డినేషన్ చేసుకుని మీరు చదువుకునేదానికి వీలుగా ఉంటుంది. సో లెర్నింగ్ రిసోర్సెస్ అండ్ డిజైనింగ్ ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్, ఇన్స్ట్రక్షనల్ మెటీరియల్కి సంబంధించినటువంటివి సెవెంత్ టాపిక్లో ఉన్న అంశాలు అవి. మెజర్మెంట్ అండ్ ఇవాల్యుయేషన్, దిస్ ఈజ్ వెరీ లార్జ్, వెరీ ఇంపార్టెంట్, సో మెనీ ఏరియాస్ ఇన్ దిస్. ఇది మనకి బాగా ఉపయోగపడేటువంటి మరొక టాపిక్. ఇందులో మీకు చెప్పాము మనము బేసిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, టైప్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఇవాల్యుయేషన్, దీనితో పాటుగా కొన్ని ఎడిషనల్ అంశాలను, టూల్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఇవాల్యుయేషన్, ప్రిపరేషన్ ఆఫ్ స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్, అండ్ ఫైనల్లీ యూ హ్యావ్ డిజైన్ ఆఫ్ ది స్కాలస్టిక్ అచీవ్మెంట్ టెస్ట్. ఇవన్నీ కూడా దీంట్లో మీకు కవర్ అవుతాయి. ఈ అంశాలన్నీ చదువుకుంటే మనకి ఒక్కొక్క ఏరియాలో నుంచి ఒక్కొక్క బిట్ వచ్చే స్కోప్ ఉంటుంది. లెర్నింగ్ డిజబిలిటీస్, డిఫికల్టీస్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్, డిజబుల్డ్ చిల్డ్రన్ ఇన్ మ్యాథమెటిక్స్. ఇక్కడ ఒక చిన్న విషయము, ఐ నీడ్ టు కాల్ యూ బ్యాక్. ఈ సెవెన్త్ చాప్టర్లో మనకు ICT కూడా కవర్ చేస్తామండి. ICT కూడా ఉంటుంది, ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఈ అంశాలను కూడా మనం ఈ సెవెంత్ చాప్టర్లో భాగంగా కన్క్లూడ్ చేస్తున్నామండి. సో ఇక ఎయిత్ చాప్టర్ ఇవాల్యుయేషన్, CCE, ఇవాల్యుయేషన్ అండ్ CCE. నైన్త్ చాప్టర్కి వచ్చినప్పటికి మనకి ఏమవుతుందంటే లెర్నింగ్ డిజబిలిటీ, డిఫికల్టీస్ ఇన్ ఎక్సెప్షనల్ చిల్డ్రన్. జనరల్గానే మ్యాథమెటిక్స్ అంటే చాలామందికి భయం. సో మెనీ పీపుల్ బికెమ్ ఎక్సెప్షనల్ విత్ రిగార్డింగ్ టు ది మ్యాథమెటిక్స్. మ్యాథమెటిక్స్ పరంగా చాలామంది ఏమవుతుంటారండి, కొన్ని డిజబిలిటీస్, డిస్గాలిక్లియా అనే, డిజలాక్సియా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎట్లా ఉంటాయి. అలాగే మ్యాథమెటిక్స్లో ఎట్లా నేర్చుకునేటప్పుడు లెర్నింగ్ డిజబిలిటీ, ఇది కొంత సైకలాజికల్ కాన్సెప్ట్స్ నుంచి కూడా తీసుకుంటాం. ఎక్సెప్షనల్ చిల్డ్రన్ ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్లో భాగమే కదా మనం, కాబట్టి ఇన్క్లూసివ్ ఎడ్యుకేషన్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ఏముండాలి, మనకి లెర్నింగ్ డిజబిలిటీ అనేటువంటిది ఉంటుంది. నెక్స్ట్ చూడండి, మ్యాథమెటిక్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, మ్యాథమెటిక్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఇది కూడా మనకు అవసరమేనండి. మ్యాథమెటిక్స్, హౌ ద మ్యాథమెటిక్స్ ఈజ్ యూజ్ఫుల్ ఫర్ ఎవ్రీడేస్ లైఫ్. ప్రతిరోజు మనం మ్యాథమెటిక్స్ వాడుతుంటాం. మ్యాథమెటిక్స్ లేకుండా మన లైఫ్ లేదు. మనం అనుకుంటుంటాము మనం ఎక్కువగా వాడేది మన మాతృభాష తర్వాత ఏది కాదు గణితమే. నిజంగా టైం ఎంత, డేట్ ఎంత, ఎన్ని గంటలకి ఎప్పుడు ఎంత, అమౌంట్ ఎంత, ఇట్లా మనీ విషయంలో, టైం విషయంలో, అనేక విషయాల్లో నిరంతరం మనకు తెలియకుండానే మనం అంకెలతో మనం చుట్టుముట్టుకుని ఉంటాం. వీఆర్ ఆల్ క్లోజ్డ్ అండ్ ఇమ్మర్స్డ్ ఇన్ నెంబర్స్,
నెంబర్ సోర్సెన్స్. సో అంకెల సముద్రంలో మనందరం మునిగున్నాం, మనం తెలియకుండా ప్రతిదీ సంఖ్య. ఆ సంఖ్యలతో ఇప్పుడు 10 చాప్టర్లు ఉన్నాయి, అంటే ఇది ఒక సంఖ్య. ఇక్కడ పేజీలు ఉన్నాయి 364, ఇది ఒక సంఖ్య. ఎవ్రీ వేర్ యు హ్యావ్, సో ద నంబర్ రూల్ ద యూనివర్స్ అంటే పైథాగరస్ అందుకే. కాబట్టి మ్యాథమెటిక్స్ ఇన్ ఎవ్రీడే ప్రతి చోట మనకు అవసరం ఉంటుంది. నెంబర్స్ రూల్ ద యూనివర్స్, విశ్వంలో ప్రతి చోట సంఖ్య అవసరం ఉంది. ఇంకా నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ మ్యాథమెటిక్స్లో ఎట్లా ఉంటుంది, ఈ అంశాలన్నింటి గురించి కూడా నేర్చుకుంటాము మన బుక్లో. దాంతోపాటు మెడిషనల్గా 2018లో ఉన్నటువంటి పీజీటీ టీజీటీ మ్యాథమెటిక్స్ పెడగాజీకి సంబంధించినటువంటి పేపర్స్, అలాగే టీజీటీ పీజీటీకి సరిపోయే గెస్ట్ పేపర్స్ను కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. బాగా చక్కగా ప్రిపేర్ అయ్యి మ్యాథమెటిక్స్ పెడగాజీలో మీరు రాబోతున్న నోటిఫికేషన్లో తప్పనిసరిగా ఉద్యోగాలు సంపాదించాలి. మన బుక్స్ తీసుకున్న వాళ్ళు, మన దగ్గర చదువుకున్న వాళ్ళు కూడా ఆల్రెడీ ఎన్నో జాబ్స్ సంపాదించుకుని ఉన్నారు. కాబట్టి ఇది కూడా ఒక మీకు మంచి అవకాశం. ఇలాంటప్పుడు మేము ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఈ అవకాశాన్ని వినియోగించుకొని మనం మీరు అందరూ కూడా మంచి ఉద్యోగం సంపాదిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మీ చంద్రశేఖర్.